అందరికీ నమస్తే అండి. దేశం మొత్తం మీద రాజకీయంగా బాగా పాపులారిటీ ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సెఫాలజిస్ట్ ఆయన ప్రశాంత్ కిషోర్ గారు. ఆయన మాటకు ఒక రకంగా క్రెడిబిలిటీ ఉంటుంది. ఆయన్ను నమ్మని వాళ్ళు కూడా ఆయన ఏదైనా సర్వే చేసి చెప్పినా, ఆయన ఏదైనా మాట్లాడినా, ఆయన ఏదైనా పొలిటికల్ అంచనా చెప్పినా, ఇదిగో దేశంలో పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా జరుగుద్ది అని చెప్పిన క్రెడిబిలిటీ ఉంటుంది, నమ్ముతారు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ అతని ఆలోచనలను వ్యతిరేకించింది తప్ప అతన్ని వ్యతిరేకించలా. అతను వైసీపీకి పనిచేశాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ అంటే టీడీపీకి పడదు. కానీ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ పని చేస్తాను అంటే అవసరం ఖచ్చితమైన అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటారు. కానీ ఆయన ఈ స్ట్రాటజీలు ఇవన్నీ వదిలేశాడు. ఆయన బీహార్లో రాజకీయ పార్టీ పెట్టుకొని ఆ పార్టీ తరఫున రకరకాల యాత్రలు, ప్రచారాలు అవి ఇవి చేసుకుంటున్నాడు. ఆయన 5 రాష్ట్రాల్లో పనిచేశాడు. 5 సీఎంలను తయారు చేశాడు. ఆ 5 రాష్ట్రాల సీఎంలు ఇచ్చే నిధులతో పార్టీ పెట్టుకున్నాడు, పార్టీని నడుపుతున్నాడు. ఏదో ఆయన రాజకీయం ఆయన నడుపుతుంది. అయితే ఆయన ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. రాజస్థాను, ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ఎలా ఉండబోతోంది అనే అంచనా మీద ఆయన తెలంగాణలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది, దీనిలో ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పారు. 100% తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని. దానికి కారణం ఏంటంటే అక్కడ సరైన ప్రతిపక్షం లేదు, బలమైన ప్రతిపక్షం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఈ 2 పార్టీలు కూడా చీల్చుకుంటాయి. కాబట్టి ఈ 2 పార్టీలు అలా ఉన్నంతకాలం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరిగి ఉండదు. అలాగే రాజస్థాన్లో టఫ్ ఎలక్షన్ ఉంటుంది, పోటాపోటీ ఉంటుంది, బాగా టైట్ ఎలక్షన్ ఉంటుంది. కానీ స్లైట్ ఎడ్జ్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే మధ్యప్రదేశ్లో కూడా సేమ్ టైట్ ఎలక్షన్ జరుగుద్ది, క్లోజ్ ఎలక్షన్ జరుగుద్ది, ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎంపీలో కూడా అని చెప్పారు. ఛత్తీస్గఢ్లో కూడా టైట్ ఎలక్షన్ జరుగుద్ది, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఛత్తీస్గఢ్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉందని ఈ 4 రాష్ట్రాల ఫలితాల మీద చెప్పారు. సో దీని మీద సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాల మీద కూడా ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవరు అని కామెంట్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని కామెంట్ చేశారు అని ఆ వీడియోని కాస్త ఎడిటింగ్ సైజ్ చేసుకొని ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఫేవర్గా చెప్పినట్టు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆయన అయితే కామెంట్ చేయలేదు. అక్కడ జరిగింది ఏంటంటే డిస్కషను. యాక్చువల్ ఆ వీడియో ఫుల్ లెంత్ వీడియో ఉంది, కానీ మనం అది కాపీరైట్స్ వస్తాయి కాబట్టి చూపించలేము. యాక్చువల్ ఆ వీడియో చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా మొత్తం రాజకీయాల గురించి ఆయన మాట్లాడాడు. తెలంగాణ సహా తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, కేరళ ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా లేదా అనే దాని మీద అయితే ఆయన ఏమీ కామెంట్ చేయలేదు. ఈ అంశం మీద ఆయన ఏమీ మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించి. కానీ ఈ మధ్య ఈ ఇండియా టుడే సర్వే కానీ, టైమ్స్ నౌ సర్వే కానీ ఇలా జాతీయ స్థాయిలో రకరకాల సర్వేలు ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా రావడంతో ప్రశాంత్ కిషోర్ గారే ఇప్పుడు ఒక పెద్ద సర్వే సంస్థలా మారిపోయారు. సో ఆయన మాటే ఒక సర్వే లెక్క ప్రకారం. ఆయన చెప్తే చాలు, ఇండియా టుడే చెప్పినంత పవర్, ఆయన చెప్తే చాలు, టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పినంత పవర్. సో అంత పవర్ఫుల్ వాయిస్ ఆయనకు ఉంది. ఆయన స్ట్రాటజీ, ఆయన ఐడియాలజీ, ఆయన రాజకీయ అంచనాలు అంత దగ్గరగా ఉంటాయని నమ్ముతారు. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ రాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అని అనుకుంటున్నారని, సో అందుకే ఆయన టీడీపీ కోసం పనిచేసే అవకాశం ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయడానికి చంద్రబాబు గారికి, ప్రశాంత్ కిషోర్ గారికి మధ్య చర్చలు జరుగుతున్నాయని, మమతా బెనర్జీ గారు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని మొన్న మధ్య డెక్కన్ క్రానికల్లో ఒక వార్త వచ్చింది. అలాగే నిన్న ప్రశాంత్ కిషోర్ గారు చెప్పని మాటలను చెప్పినట్టుగా ఒక వార్త పుట్టించారు. యాక్చువల్ అవి ఫేక్. చంద్రబాబు గారి గురించి కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఏమీ పాజిటివ్గా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని కూడా ఏమీ చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆయన అయితే ఏమీ మాట్లాడలేదు అని అయితే మాత్రం గుర్తించాలి. థ్యాంక్ యూ.